పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి సామాన్య ప్రజానికాన్ని ఆదుకోవాలని అనపర్తి మాజీ శాసన సభ్యుడు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన టీడీపీ నేతలతో కలిసి బిక్కవోలు తహసీల్దార్ మాధవరావుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం రామకృష్ణారెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలు శరాఘాతంగా మారి సామాన్యుని నడ్డివిరుస్తున్నాయని తక్షణమే వాటి ధరలను అదుపులోకి తేవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలోనే అధికంగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరికొత్త రికార్డు సృష్టించిందని దీంతో 600 నుండి 1000 కోట్ల అదనపు ఆదాయాన్ని వసూలు చేస్తోందన్నారు. కరోనాతో ఆదాయం లేక ప్రజలు నానావస్థలు పడుతుంటే ప్రభుత్వ ఖజానా నింపుకోవటం కోసం పెట్రోల్ డీజిల్పై వ్యాట్ సెస్లు పెంచి భారం వేయటం జరిగిందని ఆయన ఆరోపించారు. పెట్రోల్ డీజిల్ అధిక ధరల ప్రభావం అన్ని రంగాలపైన పడి అది సామాన్యున్నెత్తిన పిడుగుపాటులా మారిందన్నారు. ప్రజలపై భారం తగ్గించడం కోసం పెట్రోల్ డీజిల్ ధరలపై కేరళ ప్రభుత్వం 6 రూపాయలు, ఢిల్లీ ప్రభుత్వం 8 రూపాయల చొప్పున వ్యాట్ను తగ్గించాయని తెలిపారు. తక్షణమే ఇతర రాష్ట్రాలు చేపట్టిన చర్యలు తీసుకుని వ్యాట్ సెస్లను తగ్గించి సామాన్యులపై భారాన్ని తగ్గించాలని, అలాగే రోడ్ సెస్ పేరుతో వసూలు చేస్తున్న రూపాయిని సైతం తొలగించాలని రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన వెంట రాజమహేంద్రవరం పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షులు సిరిసపల్లి నాగేశ్వరరావు, అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, రాజమహేంద్రవరం పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి వెంకట రామారెడ్డి, అన్నవరం దేవస్థానం మాజీ సభ్యులు దేవానందరెడ్డి, మాజీ ఎంపీపీ వేణమ్మ, రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి జంపా వెంకటరమణ, టీడీపీ నేతలు కర్రి శ్రీనివాసరావు, ఆదినారాయణరెడ్డి, మాజీ ఎంపీటీసీ త్రిమూర్తులు, గ్రామశాఖ అధ్యక్షులు పాలచెర్ల శివప్రసాద చౌదరి, పంచాయతీ వార్డు సభ్యులు కోడూరి శ్రీను, వైదాడి వెంకటేశ్వరరావు, తనుకు శ్రీధర్, కుమార్ శ్రీను, మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల రవాణా ఛార్జీలు పెరగడమే కాకుండా సామాన్యులకి నిత్యావసర వస్తువులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. మరి ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలపైన గొంతు చించుకుని అసెంబ్లీలో కానీ బయట కానీ ఆయన చాలా ఉద్వేగపూరితంగా ఆవేశంగా మాట్లాడటం జరిగింది. మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాట్ పూర్తిగా రద్దు చేస్తానని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఆయన. కానీ ఇవాళ వ్యాట్ని, పెట్రోల్ పైన వ్యాట్ని పెంచడం జరిగింది. అదేవిధంగా సెస్ని 3 రూపాయలు ఉన్న సెస్ని 4 రూపాయలు పెంచడం జరిగింది. రోడ్డు ట్యాక్స్ పేరుతో రూపాయి అదనంగా వేశారు. దాని ద్వారా 600 కోట్ల రూపాయలు ఇవాళ వచ్చినప్పటికీ కూడా రోడ్లు మరమ్మతులు కూడా ఎక్కడా టేకప్ చేయని పరిస్థితి వచ్చింది. ఇవాళ కేరళలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ కొన్ని రాష్ట్రాల్లో వ్యాట్ పూర్తిగా తగ్గించడం, సెస్ తగ్గించడం, ఈ విధంగా తగ్గించడం ద్వారా సామాన్యులపైన భారం లేకుండా ఇవాళ ప్రభుత్వాలు, అక్కడ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ అదనంగా రోడ్ ట్యాక్స్ పేరుతో ఈరోజు పెంచి సామాన్యులను ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. మరి సాధారణంగా పెట్రోల్ అయితే వ్యక్తిగత వాహనాల్లోనే వాడతారు, కానీ డీజిల్ వల్ల లారీలు ఇవన్నీ డీజిల్ వాడడం వల్ల రవాణా ఛార్జీలు పెరిగిపోవడం, దాని పర్యవసానంగా నిత్యావసర వస్తువులు పెరిగిపోయిన పరిస్థితుల్లో సామాన్యులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ కూరగాయలు కానీ ఇతర వస్తువులు కానీ పూర్తిగా పెరిగిపోయి సామాన్యుడి నెత్తి మీద పిడుగుపడే పరిస్థితి వచ్చింది. అందువల్ల ఇవాళ నవరత్నాల పేరుతో ఖజానాను మొత్తం ఖాళీ చేసి ఆ ఖజానాను పూడ్చుకోవడం కోసం సామాన్యులపైన మరలా భారం వేసి తిరిగి ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఒకటే డిమాండ్ చేసేది, తక్షణం ఇతర రాష్ట్రాలు ఏ విధంగా వ్యాట్ తొలగించి సామాన్యులకి ఉపశమన చర్యలు తీసుకున్నారో అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ విధమైన కార్యక్రమాలు చేసి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గే విధంగా చర్యలు తీసుకోమని అనపర్తి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాము.